నువ్వేదో కుప్పంలో కొడతాను కుప్పంలో కొడతా అన్నావు, కుప్పంలో అక్కడ చెత్త కుప్ప కూడా నువ్వు కొట్టలేవు, చెత్త కుప్పను కూడా నువ్వు శుభ్రం చేసినటువంటి దాఖలాల్లో నువ్వు కుప్పను కొట్టలేవు. కానీ చంద్రబాబు నాయుడు గారి ప్రేమ మీద ప్రేమతో పులివెందులు కొట్టించారు. ఇవాళ పులివెందుల్లో తెలుగుదేశం పార్టీకి మెజార్టీ, పులివెందులు కొట్టించాం మేము అప్పుడే. నువ్వు కుప్పంలో చెత్త కుప్పను కూడా కొట్టలేవు. జగన్మోహన్ రెడ్డికి ఏమాత్రం విశ్వసనీయత ఉంటే, జగన్మోహన్ రెడ్డి ప్రజలు 2024 వరకు కూడా వేచి చూసే రోజులు కావు ఇవి. రాజపక్సేనాను ఎలాగైతే తరిమి కొట్టారో, నేను ఇప్పటి నుంచే చెప్తున్నా, రాజపక్సేనాను ఎలాగైతే తరిమి కొట్టారో అలా తరిమి కొట్టకముందే నువ్వు నీ పదవికి రాజీనామా చేసే ప్రజలను క్షమాపణ కోరు. అయ్యో నీ నాకు పదవి ఇచ్చినందుకు నేను ప్రజలకు ద్రోహం చేశాను అని ప్రజల ముందుకు వచ్చి క్షమాపణ కోరు. నీ పదవికి రాజీనామా చేసే, ఎన్నికలకు రా, దమ్ముంటే ఎన్నికలకు రా. నీ పులివెందుల్లో గెలిచాలి నువ్వు. నువ్వు ఈ రాష్ట్రాన్ని దౌర్భాగ్య స్థితిలోకి తీసుకెళ్ళావు. నీ పులివెందుల్లో కూడా నువ్వు గెలిచే పరిస్థితి లేదు. ఆఖరికి నీ బాబాయిని అవినాష్ రెడ్డితో చంపించి ఆ ప్రచారాన్ని ఎన్నికల్లో వాడుకున్నావు. ఇన్ని కుతంత్రాలు పన్నినటువంటి నీవు ఈ రాష్ట్రాన్ని పరిపాలించే అర్హత లేదు. ఇది సెమీఫైనల్, సెమీఫైనల్లో నువ్వు ఓడిపోయావు. ఓడిపోయినాడు సెమీఫైనల్లో ఓడిపోయిన వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతారు. నువ్వు రాజీనామా చెయ్యి. నువ్వు రాజీనామా చేస్తే నీకు గౌరవం ఉంటుంది, ఆ మాత్రం గౌరవం కూడా ఉంటుంది. లేదా రాజపక్సేనాకి పట్టిన గతే జగన్మోహన్ రెడ్డికి పట్టబోతుంది. ఇకపోతే కృష్ణా జిల్లాలో తెలుగుదేశం పార్టీలో గెలిచి తెలుగుదేశం భిక్షతో నాయకులు అయ్యి మరుగుతున్నటువంటి వాళ్ళు నాని, వంశీ, అవినాష్, వీళ్ళు ముగ్గురు కూడా ఇతర దేశాలు వెళ్ళిపోవడానికి అప్పుడే రెడీ చేసుకుంటారు. ఇక ఇవాళ నుంచి అధికారం శాస్త్రం కాదు ఎవరికి. మీరు అధికారం శాస్త్రమని చంద్రబాబు నాయుడు గారు ఆఫీసులు పగల కొట్టడం, చంద్రబాబు నాయుడు గారిని వ్యక్తిగత దోషం చేయడం, చంద్రబాబు గారి ఫ్యామిలీని వ్యక్తిగతంగా మాట్లాడడం, మేము ఇప్పుడు ఎంత మాట్లాడడం, జగన్మోహన్ రెడ్డిని ఎక్కడే వ్యక్తిగతంగా మాట్లాడలా. ప్రజలు చేస్తారు రేపు జగన్మోహన్ రెడ్డికి. వీళ్ళప్పుడే ఇక రెడీ రా, నిన్న నుంచే మైండ్లో ఒక సెట్లు వచ్చుంటారు, అరే బాబు ఇదేదో అనుకున్నాం మనం, ఇలా జరుగుతుంది ఏంటని. ఎందుకంటే వీళ్ళ సంగతి ఏంటో మనకు తెలుసు, వీళ్ళు ఎంత